Bakit? Salsa. Ito chef mo, dadalo ko. బయట కొంచెం బుట్టలు పెడితే బాగుంటాయి కదా మేడం, బయట బయట బుట్టలు పెడితే ఉంటాయి, లోపల అంటే ఏం కాదు. ఆ పక్క క్లాస్ లా నీలాగే ఏదించుందో స్కూల్ డ్రెస్ లేకుంటుండే ఏ నెంబర్ డ్రెస్ వేసుకోలేదని చెప్పి నేను పత్రం ఇస్తానని చెప్పాను. కాబట్టి నీ కూడా దానికి నువ్వు డ్రెస్ వేయలేదు కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇద్దరమ్మాయిలు గంగారెడ్డి పేరెంట్స్ కప్పుడు నీకు ఉన్నావు ఆఫీసర్ లేదు మన పాప అయితే అనుకోండి మరి 1000 రూపాయలు ఎట్లన్నా ఇది కైకులు కూడా పడకపోయాయి కదా, మరి ఏం చేసుడు కాదురా, మరి అన్యాయం కాదా 1000 రూపాయలు అంటే. రండి బిడ్డ, పెళ్లి కట్టలు పట్టుకెళ్తే కదా ఏం సామాజిక బాధ్యతగా మనం భావించినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలను పొందగలం. వాస్తవంగా మొక్కలు నాటడము, వాటిని పెంచడము, వాటి ఆవశ్యకత ఇదంతా ఈనాటికి కాకున్నప్పటికీ అంటే మేము చిన్నప్పుడు స్కూల్ స్టూడెంట్స్ ప్రతి వర్షాకాలం ఆరంభంలో వన మహోత్సవం అనే పేరు మీద ఈ చెట్లు నాటడానికి అర్థం చేపడబడదు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ వస్తుంది. ఏంటి అలా మొక్కల యొక్క ఆవశ్యకత సమాజానికి తెలియదు కదా.
చేపట్టే బాధ్యత అందరం చేపట్టాం. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంతో హరితహారం కార్యక్రమాన్ని ఒక పైలట్ అంటే దీన్ని ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమంగా దీన్ని చేపట్టడం, అంటే ఇందులో అందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా రాజకీయానికి అతీతంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్ రీసెస్ పొలిటికల్ పార్టీస్ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానివ్వండి, రైతాంగం కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, పౌరులు ఎవరే కానివ్వండి కాక అందరిని ఇన్వాల్వ్ చేసే విధంగా ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని చేపట్టడము ఇది హర్షించదగ్గ విషయం. ఆల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి. చేసిన ఏమవుతుందో మన బాధ్యత మనం తెలిసొచ్చే విధంగా ఒక విధమైనటువంటి ఇది కాషన్ లాగా పనిచేస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. వెళ్ళికే చూసినందుకు ఏదైతుందో కేవలం చెట్టు నాటడం అని అంటే చెట్టు నాటడమే కాకుండా ఈ మధ్యాహ్న భోజనం పరిశీలించే అవకాశం వచ్చింది. కోనా ప్రయత్నం మొదటి నుండి కూడా జగిత్యాల ఈ డివిజన్లో ఒక ప్రత్యేకత ఉంది. హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి ఒక హైస్కూల్ ఇక్కడ తరగతి గదులు ఏదైతుందో వస్తువు ఒక డెవలప్మెంట్ కండిషన్ పూర్తిగా నేను గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నేను వివిధ సందర్భాల్లో పాఠశాల సందర్శించినప్పుడు ఈ పాఠశాల తరగతి గదులు పైన విజ్ఞప్తి వస్తుంది. గతంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ మనకు ఆశించిన నిధులు పొందలేక మరి అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని మంజూరు పొందలేకపోయినా దీనివల్ల నాకు ఏమాత్రం అవకాశం వచ్చినా కానీ ఈ కోనా ప్రయత్నం సంబంధించి అదనపు తరగతి గదులు సౌకర్యం కల్పించడానికి వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తానని కూడా మనం చేస్తున్నాం.